అమెజాన్ అనేసి అనుకుని ఉంది. దీంట్లో బాక్స్ వచ్చా ఇంకోటి ఉందనమాట. ఈ రకంగా చూస్తే కనుక ఇటు సైడ్ సీల్ ఉంది, ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా కట్ చేద్దాం. కట్ చేస్తే కనుక మనకి ఇది 6 GB 128 స్టోరేజ్ అనమాట. ఇది గెలాక్సీ M14 5G అనేసి అనుకుని ఉందనమాట. ఈ రకంగా పైన టాప్లో ఇచ్చారు. నెక్స్ట్ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చో దీని తాలూకు మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని అప్డేట్ చేయడం జరిగింది. మనకి ఈ రకంగా ఉందో ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే కనుక దీంట్లో ఇంకేమేమి ఉన్నాయనేది చూద్దాం. దీంట్లో చూడటానికి ఈ రకంగా ఉంటుంది అనమాట. చూడటానికి కొద్దిగా లైట్ గ్రీనే కానీ కాకపోతే దీంట్లో అలాగే అనిపిస్తుంది. కేబుల్ ఒకటి ఇచ్చారు. ఈ కేబుల్తో పాటు ఇంకా మనకి వేరే ఇంకేం లేవు. దీంట్లో ఇక మొత్తం బయటికి తీద్దాం. బయటికి తీస్తే దీని మీద కూడా ఈ రకంగా ఉందనమాట. బ్యాక్ సైడ్ వచ్చో ఈ స్మార్ట్ స్విచ్ ద్వారా మనకి ఓల్డ్ మొబైల్ ఏదైనా ఉంటే దాని నుండి దీనికి డేటా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అనేది మనం పెంచుకోవచ్చు. మనకి కెమెరా సెటప్ కానీ ఇవన్నీ చేసుకోవాలన్నా కూడా ఈ రకంగా. 6.6 ఇంచెస్ LCD HHD+ అనమాట స్క్రీన్ రిజల్యూషన్ విత్ 1